హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి, అది కూడా ట్రస్టెడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఎందుకంటే ఫ్రాడ్స్ అయితే కాదు అని, ఫ్రాడ్స్ ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారు. సో అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే చెప్పండి అక్క అని మమ్మల్ని అడుగుతారు ఫ్రెండ్స్ మీరు. సో ఇది వరకు ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను ట్రస్టెడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో మీరు ఎంత వర్క్ చేసుకుంటే మీరు సెలెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. దీనికి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే చక్కగా మీరు ఇంటి నుంచి మీ ఫ్రీ టైంలో పని చేయొచ్చు. సో అలాగే నేను డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను, ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను, క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఒక్కసారి కూడా వీడియోస్కి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్స్ అయితే చేయట్లేదు. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అనేది మమ్మల్ని మోటివేషన్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఎడ్యుకేషన్ ఛానల్స్, సో ఎంటర్టైన్మెంట్ అయితే మేము వాళ్ళు అడగకపోయినా వాళ్ళు చూస్తుంటారు ఫ్రెండ్స్. బట్ ఎడ్యుకేషన్ ఛానల్స్కి కంపల్సరీగా అడగాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ ఛానల్స్, కొంతమందికి రీచ్ అవుతాయి, అందరూ చూడరు కదా. సో ఓన్లీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. సో మన వీడియోస్కి ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్మెంట్ అయితే చేయండి, మేము ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఐఐఎస్సీ గురించి మీరు వినే ఉంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇది బెంగళూరు ఉంది ఫ్రెండ్స్. ఈ ఐఐఎస్సీ ప్రొవైడ్ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్రెండ్స్, ఇవి ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు చాలామంది మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారు, చాలా డౌట్స్ అయితే పెట్టారు, నేను అన్నిటికీ క్లియర్ చేశాను. సో ఇప్పుడు కూడా కొన్ని పర్మనెంట్ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వచ్చాయి. సో ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటో క్లియర్గా చూద్దాము, ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో అన్నీ చెప్తాను, జాబ్ రోల్ ఏంటో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ క్విక్గా చూసేసి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఆలస్యం చేయకుండా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అప్డేటెడ్గా అయితే పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ హౌ టు అప్లై ప్రాసెస్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్, మన దాంట్లో ప్రతి వీడియో మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా అప్లై చేయాలో తప్పకుండా క్లియర్గా చెప్తాము. సో మేము హౌ టు అప్లై చేయకుండా అసలు మేము వీడియోనే చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలామందికి హౌ టు అప్లై ఎలా చేయాలో తెలియకుండా మరి ఎలా అప్లై చేసుకుంటారు. సో అందువలన మేము హౌ టు అప్లై కూడా చెప్తాము, ఎలా అప్లై చేయాలో కొన్నిటికి చెప్తాము, అలాగే డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్ కొన్నిటికి అయితే చేస్తుంటాము అండ్ కంపల్సరీగా అయితే చెప్తాము ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో చివరిలో మాత్రం ఉంటుంది హౌ టు అప్లై ప్రాసెస్. అండ్ ఇప్పుడు క్విక్గా షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ జాబ్స్ ఉంటే షార్ట్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని షార్ట్స్ చేయలేం కదా ఎడ్యుకేషన్ ఛానల్కి. సో పర్మనెంట్ జాబ్స్ ఉంటే మాత్రం మేము ఏది మిస్ చేయము, మేము పెట్టే షార్ట్స్ మోస్ట్లీ పర్మనెంట్ జాబ్స్ ఉంటేనే పెడుతున్నాం ఫ్రెండ్స్. సో మిగతా ఒకసారి చెక్ చేసుకోండి, ఈ నోటిఫికేషన్స్ కూడా అన్నీ అయితే ఉపయోగపడతాయి. సో ఎవరన్నా ఎవరు మిస్ చేసుకోవద్దు, క్విక్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లింక్స్ అన్నీ ఓపెన్ చేసుకోండి, ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, వీ డు నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ ద అప్లికేషన్ ఫ్రీ, వీళ్ళు మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీని అడగరు, ఉత్తిగా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవడమే. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీరు ఐఏఎస్సీ అప్లై చేశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి, సో ఇంత డబ్బులు కట్టండి అంటే మాత్రం అస్సలు కట్టద్దు, అది ఫ్రాడ్ అని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, జనరల్ ఓపెనింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కరెంట్లీ నాట్ హైరింగ్, అంటే ఇవి ఈ పొజిషన్స్ వేకెన్సీస్ అయితే లేవు. ఇక్కడ చూడండి, రెండు రకాల పొజిషన్స్ ఉన్నాయి, స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ కంటెంట్ రైటర్, ఈ రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇదైతే చూడండి 2024 అప్డేటెడ్ వచ్చిన జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్పీచ్ రికగ్నైజేషన్ ట్రాన్స్క్రిప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది, ఇదైతే వచ్చేసి రెస్పిన్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్పైర్ ల్యాబ్ ఐఏఎస్సీ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ ద రిసోర్సెస్ ఫర్ స్పీచ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సచ్ యాజ్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నైజేషన్. అండ్ ఇదైతే వచ్చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చైతే ఉండాలి కంపల్సరీగా. సో దెర్ ఆర్ ఏ జాబ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చే జాబ్ ప్రొఫైల్ అయితే వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ అలాంగ్ విత్ ద ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్. సో ఏం చేయాలంటే స్పీచ్ రికగ్నైజేషన్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పొజిషన్ స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అని అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇది రెస్పిన్ కింద అయితే వస్తుంది. సో దీని ప్రాజెక్ట్లో మీరైతే పని చేయాల్సి అయితే ఉంటుంది స్పైర్ కింద. సో ఇక్కడ మీరు స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ద ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్. సో మీరు ఇక్కడ ఏంటంటే కొన్ని వాళ్ళు ఆడియో క్లిప్స్ అయితే ఉంటాయి, స్పీచ్ రికార్డింగ్స్ అయితే ఉంటాయి,
సో అవి వాటిని విని మీరు లోకల్ లాంగ్వేజ్లో మీరు స్పీచ్ రికార్డింగ్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మొత్తానికి వాళ్ళు ఒక స్క్రిప్ట్స్ అయితే ఇస్తారు. సో తెలుగులో ఇచ్చినవి అన్ని స్పీచ్ రికార్డింగ్, తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నాయి అన్నీ తెలుగులోకి చేయాలి. సో ట్రాన్స్లేషన్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలి రిలేటెడ్. సో అందుకే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అ నేటివ్ లాంగ్వేజ్ అంటే కంపల్సరీగా మన తెలుగు వాళ్ళకి తెలుగు అయితే వచ్చి ఉండాలి. హ్యావింగ్ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్, సో మీకు డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ ఇంకా ఉంటే బెటర్. సో మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్ ట్యాప్ కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు ల్యాప్టాప్ డెస్క్ టాప్లో చేయాలి. మస్ట్ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండాలి. మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ గూగుల్ డాక్ షీట్స్ గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత కదా ఇవన్నీ ప్రొవైడ్ చేసుకునేది. సో మీ దగ్గర ఎలాగో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో మిగతాది ఎలాగో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. సో ల్యాప్టాప్ డెస్క్టాప్ అప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే మీరు సెలెక్ట్ అయితే. ముందైతే మాత్రం ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ ఎక్కడి నుంచి అయినా చేయొచ్చని వీళ్ళే చెప్తున్నారు. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి అప్లై అంటే అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవ్వకపోయినా అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ 10th ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి 500 రూపీస్ ఇస్తారు ఫర్ ఎవ్రీ 20 మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్. మీరు 20 మినిట్స్ వర్క్ చేస్తే 500 రూపీస్ అయితే ఇస్తారు. ఇలాగా మీరు సెలెక్ట్ అవ్వాలి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ రెస్పాన్సిబిలిటీ, ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బి గివెన్ టు యూ అండ్ ద టాస్క్ విల్ బి రీడ్ అండర్స్టాండ్ అండ్ గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ ద గివెన్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ అగ్రికల్చర్ ఫినాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఫినాన్స్ డొమైన్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఆ టాపిక్స్ని మీరు రీడ్ చేసుకుని అది అండర్స్టాండ్ అయ్యి లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. సో యూ హ్యావ్ టు దెన్ కన్వర్స్ అండ్ టాక్ టు పీపుల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్సెట్రా ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ చూజన్ లాంగ్వేజ్. సో మీరు చూజన్ లాంగ్వేజ్ వర్క్ చేయాలని చెప్పాను కదా. ద రికార్డింగ్స్ హ్యావ్ టు బి ట్రాన్స్క్రైబ్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద డైలెక్ట్ అండ్ షుడ్ సబ్మిట్ బోత్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు కొన్ని టాపిక్స్ కూడా ఇస్తారు ఇంగ్లీష్లో. మీరు లోకల్ లాంగ్వేజ్ దాన్ని కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన దాన్ని లోకల్ లాంగ్వేజ్లో మీ వాయిస్తో రికార్డ్ చేయాలి. సో అలా రికార్డింగ్స్ని ట్రాన్స్క్రిప్షన్స్ని వాళ్ళకి పంపించాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు గో త్రూ ద పైలట్ టాస్క్ అండ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ పర్ఫామ్ సాటిస్ఫాక్టరీ. సో అంటే వీళ్ళు కూడా అందరినీ ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరినీ తీసుకోలేరు కదా ఫ్రెండ్స్. ఏదో ఒక స్క్రూటినైజ్ చేస్తారు కదా. ముందు మీకు సెలెక్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ లాంటిది అయితే పైలట్ టాస్క్ అయితే ఇస్తారు. ఆ పైలట్ టాస్క్ని మీరు వాళ్ళకి చేసి పంపించాలి. సో ఆ పైలట్ టాస్క్ ఏమి ఇస్తారు, సో మీకు సంబంధించిన ఫెస్టివల్స్, మీ ఊళ్ళో జరిగే ఫెస్టివల్స్ ఏంటో రాయండి. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఐఏఎస్సీ పెట్టినప్పుడు, వీడియో పెట్టినప్పుడు. సో ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, అక్క నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. సో నేను ఒకసారి ఆ మెయిల్ చూపించమన్నా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను చెక్ చేశాను కానీ నాకు కనిపించట్లేదు మెయిల్. బట్ నాకైతే గుర్తుంది ఫ్రెండ్స్, ఆ మెయిల్ ఏంటంటే అక్క నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. వాళ్ళు పైలట్ టాస్క్ ఇచ్చారు. అలా పైలట్ టాస్క్ ఏంటంటే మీ ఊళ్ళో జరిగే ఫెస్టివల్స్ ఏంటో క్లియర్గా రాసి పంపించమన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఈ టాస్క్ అయితే ఇచ్చారు ఇంగ్లీష్లో రాసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పంపించమని చెప్పేసి. అంటే అప్పుడు చాలా జాబ్ రోల్స్ అయితే పడ్డాయి. సో అన్ని జాబ్ రోల్స్కి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. నాకైతే ఇలా పోయితే గుర్తుంది. సో తను అడిగిన దానికి నేనైతే ఇట్లా చేయండి అని అయితే చెప్పాను. ఇప్పుడు ఈ స్పీచ్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ కంటెంట్ రైటర్కి ఏమి ఇస్తారో మనకు తెలియదు. ప్రాజెక్ట్స్ పైలట్ ప్రాజెక్ట్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్స్లో బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. మీరు బాగా రాసి పంపించినట్లయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో సెకండ్ జాబ్ రోల్ చూద్దాము. సో స్పైర్ ల్యాబ్స్ ఐఏఎస్సీ అని చెప్పేసి కంటెంట్ రైటర్ ఉంది కదా, కంటెంట్ రైటింగ్ అయితే రాయాలి ఫ్రెండ్స్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఉండాలి. ఇది కూడా అన్ని ఫ్రెండ్స్ సేమ్ ఉన్నాయి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. నాలెడ్జ్ ఇన్ గూగుల్ డాక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ విల్ గెట్ ప్రియారిటీ. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్, గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే హవర్ బేసిస్ అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. 10,000 per month అయితే ఇస్తారు. సో వాళ్ళు మీకు ప్రాజెక్ట్స్ పంపిస్తూ ఉంటారు. మీరు దాన్ని కంటెంట్ రైటింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక టాపిక్ అయితే ఇస్తారు. దానికి సంబంధించింది మీరు లోకల్ లాంగ్వేజ్లో రాయాలి, ఇంగ్లీష్లో రాయాలి. వాళ్ళు చెప్తారు ఎలా రాయాలి అనేసి. A set of topics and rough write-ups will be given to you. The task will be to present that content in a story format. So, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రైటప్స్ అండ్ ఫ్రెండ్స్ నార్మల్ రఫ్ ఫార్మాట్లో ఇచ్చేస్తారు. మీరు దాన్ని చదివి ఒక ఫార్మాట్లో, ఒక స్టోరీ ఫార్మాట్లో అయితే మీరు రాసి పంపించాలి. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ప్రొవైడెడ్. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్
కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే వీళ్ళు రఫ్ రఫ్ రఫ్లో పంపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ రఫ్ని మీరు ఒక స్టోరీలో రాయాలంటే మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. రాసిన దాన్ని లోకల్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు రాసి పంపించమంటే అది కూడా పంపించాలి. ద స్టోరీ మస్ట్ బి ప్రజెంటెడ్ ఇన్ ఏ ఫార్మాట్ సచ్ యాజ్ ఇంప్రూవైజింగ్ టు కామన్ పీపుల్, సో కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు పంపించాలి. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు డెడికేటెడ్ 2-3 hours టు రైటింగ్. సో 2-3 hours రైటింగ్ అయితే మీరు రాస్తూ ఉండాలి ఇందులో, వాళ్ళు పంపించి చేస్తూ ఉంటే. దీనికి మంత్లీ అయితే వచ్చేసి పేమెంట్ ఉంది, 10,000 పర్ మంత్ అయితే ఇస్తారు. అన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు గో త్రో పైలట్ టాస్క్ అండ్ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నీడ్ టు గో, సో వీళ్ళు మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే పైలట్ టాస్క్ పంపిస్తారు. దీనికి కూడా పైలట్ టాస్క్ ద్వారా మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్షన్ ఆన్ ద రైట్ విల్ హ్యాపన్ అంటే ద పైలట్ టాస్క్. సో పైలట్ టాస్క్ రైట్ మీకు ఇచ్చేదాన్ని బట్టి దాని రైటప్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ద రైటర్ విల్ నాట్ ఓన్ ద కాపీ రైట్. సో రైటింగ్ అనేది వాళ్ళు ఇచ్చిందే మీరు ఓన్గా రాయాలి, కాపీ రైట్ అయితే చేయకూడదు. అంటే గూగుల్లో నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ కాపీ పేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ద రైటర్ షుడ్ నాట్ షేర్ ఆర్ బ్రాడ్కాస్ట్ ద ఒరిజినల్ డ్రాఫ్ట్ అన్ ఎనీ ప్లాట్ఫామ్. సో వీళ్ళు పంపించిన రైటప్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కూడా మీరు షేర్ చేయకూడదు. సో మీకు సోషల్ ప్లాట్ఫామ్స్లో షేర్ అయితే చేయకూడదు. సో ఈ రెండు పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ రెండు దానికి కూడా క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక హ్యాండ్ మార్క్ గుర్తుంది కదా, సో ఈ హ్యాండ్ మార్క్ని మీరు ప్రెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను చూపిస్తాను ఎలా కూడా చేయాలో అనేసి. ఇలా చేస్తే గూగుల్ డాక్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. రెస్పిన్ సిస్పిన్ కంటెంట్ రైటర్ అని చెప్పేసి వచ్చింది, నేను ఒకటి ఓపెన్ చేశాను. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్కి అయితే వచ్చాను. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వండి. మదర్ టంగ్ ఏంటో రాయండి ఫ్రెండ్స్. ఈ మదర్ టంగ్ లోకల్ లాంగ్వేజ్, నేటివిటీ లాంగ్వేజ్ బట్టి మీ ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి. అండర్ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేకపోతే గ్రాడ్యుయేటా రాయండి. డూ యూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ రైటింగ్లో, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఇందులో ఏంటంటే కంటెంట్ రైటింగ్కి ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, మీరు కరెంట్గా వర్క్ చేస్తున్నారో రాయండి. డిజిగ్నేషన్ ఏంటో రాయండి. ఆర్గనైజేషన్ ఏంటో రాయండి. ఒకరు వర్క్ చేస్తే యువర్ లేటెస్ట్ సీవీ అండ్ రెజ్యూమ్ లింక్ ఉంది కదా, అది పెట్టండి. సో అవి చేసి ఆ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని చేయండి. సో నెక్స్ట్ ఇచ్చినట్లయితే అదర్ డీటెయిల్స్ కదా అడుగుతారు ఫ్రెండ్స్. దాన్ని కూడా చూపిస్తాను ఏమేస్తారో ఫ్రెండ్స్. నేను అన్నీ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర అయితే తీసుకొచ్చింది. వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ జాబ్. సో అంటే ఏం క్రైటీరియా అనేది మిమ్మల్ని ఈ జాబ్కి బెస్ట్గా ఫిట్ చేసుకోవచ్చు అంటే, నాకు ప్రీవియస్గా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఆల్రెడీ కంటెంట్ రైటర్గా ఇదివరకు పనిచేశాను, లేదా నేను కంటెంట్ రైటర్గా ఇక్కడ పనిచేస్తున్నాను, ఫ్రీలాన్సర్గా కంటెంట్ రైటింగ్ చేస్తున్నాను, లేదా నాకు ఓన్ ఇంట్రెస్ట్, సో ఏది రాసినా పర్వాలేదు ఫ్రెండ్స్. హౌ మెనీ హవర్స్ పర్ డే కెన్ యూ గివ్ ఫర్ ద టాస్క్? సో నీకు అంటే మీరు 2 hours ప్రొవైడ్ చేయగలుగుతారా, 3 hours ప్రొవైడ్ చేయగలుగుతారా, 4 hours ప్రొవైడ్ చేయగలుగుతారా, డేలో ఎంత ప్రొవైడ్ చేయగలుగుతారా రాయండి. ఐ అండర్స్టాండ్ అగ్రీ దాట్ ఎనీ మిస్ఇంటర్ప్రిటేషన్, ఫాల్సిఫికేషన్ ఆర్ మెటీరియల్ ఒమిషన్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు ఏం చేసినారంటే నేను ఏమి తప్పులు చేయలేదు, అన్నీ నేను ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్, మిస్ఇంటర్ప్రిటేషన్ కానీ ఏమన్నా చేసినా, ఇన్ మై ఫెయిల్యూర్ టు రిసీవ్ ఎనీ ఆఫర్ ఇఫ్ ఐఎమ్ హైర్డ్ ఆర్ మై డిస్మిసల్. సో ఏదన్నా మీరు రాంగ్గా ప్రూవ్ చేసుకుని దీంట్లోకి జాబ్ సెలెక్ట్ అయ్యారనుకో ఫ్రెండ్స్, సో దాని తర్వాత వాళ్ళకి తెలిసింది అనుకోండి, మిమ్మల్ని తీసేస్తారు. సో అంతే, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, అంతేగాని లేకుండా ఉన్నది లేకుండా ఇవ్వద్దు. సో మిమ్మల్ని అయితే అడుగుతారు ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి కామెంట్స్ అయితే వచ్చేసి మీకు ఏదైనా కామెంట్స్ రాయాలనుకుంటే ఇక్కడ రాయండి, కామెంట్స్ రాసేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడము. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా స్పీచ్ రికగ్నైజేషన్ ఉంది కదా, స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ద ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి దీనికి కూడా ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ స్పీచ్ రికార్డింగ్స్ అనేది. స్పీచ్ రికార్డింగ్ అంటే మీరు లోకల్ లాంగ్వేజ్లో రికార్డింగ్స్ చేసి పంపించాలి. కంటెంట్ రైటింగ్ అయితే వచ్చేసి వాళ్ళు రఫ్ ఫార్మాట్స్ ఇస్తారు, మీరు ప్రాపర్ ఫార్మాట్లో ఒక స్టోరీ రైటింగ్గా రాసి పంపించాలి. వాళ్ళు తెలుగుని ఇంగ్లీష్లో అడగచ్చు, ఇంగ్లీష్ని తెలుగులో అడగచ్చు. సో అందుకే ఇంగ్లీష్ తెలుగు రెండు లోకల్ లాంగ్వేజెస్ ఖచ్చితంగా మంచిగా రావాలి. సో మీకు మంచిగా ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి, ఇది బెస్ట్ ఫర్ అందరికీ. సో మీరు ఎడ్యుకేషన్ చేస్తూ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఎంఎస్టీ అవుతున్నారు, పార్ట్ టైం జాబ్ కావాలి, ట్రస్టెడ్గా ఉండాలి, అలా వెళ్ళండి. కొంతమంది కిడ్స్ ఉండడం వల్ల చేసుకోలేరు కదా, అలా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, బెటర్ మీకు మీ తక్కువ టైంలోనే మీరు అప్లై అయితే చేసుకుని మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి ట్రస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వీలైనంత ఎక్కువ మందికి అయితే మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, వీడియోని. సో చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. సో
ప్లీజ్ ఫ్రెండ్స్, సో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు చేసుకోవడం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.